ఓ డాక్టర్ అదృశ్యం ఇప్పుడు కలకలం రేపుతోంది. విజయనగరంలోని పల్లి వీధిలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ అదృశ్యమయ్యాడు. ఉమామహేశ్వరరావు గత కొన్ని ఏళ్లుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొంతమంది గుర్తు తెలియని అగంతకులు డాక్టర్ని అపహరించుకుపోయారని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు డాక్టర్ కుటుంబ సభ్యులు. ఇంట్లో చాలా చోట్ల రక్తపు మరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బీర్వాలో వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో ఉన్న 30,000 నగదు కూడా అపహరణకు గురైంది అంటున్నారు కుటుంబ సభ్యులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరైనా తెలిసిన వారే ఈ పని చేశారా, లేకపోతే పాత కక్షల కారణంగా డాక్టర్ని ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఆర్ఎంపీ వైద్యుడికి ఎవరితో పగ ప్రతీకారాలు లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. అతని అదృశ్యంపై కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు.